Hi guys, good morning. Welcome back to our channel. ఏన్నన గడ్డం మెరిగిన సో ఇవాళ మేము ఎడబోతున్నాం అన్న గోవా గోవా అంటే చిన్న గోవా పోతున్నాం లేదు గైస్ యాక్చువల్లీ మేము మెహబూబ్ నగర్ దగ్గర చిన్న ప్లేస్ కి వెళ్తున్నాం ఇవాళ సోమశీల సోమశీల గైస్ ఇది వచ్చేసి బ్లాగ్ ఇప్పుడు నిన్న కెమెరా పైన ఇస్తున్నాం మనం కొత్త కెమెరా తీసుకున్నా క్యానన్ M50 సో దానిపైన బ్లాగ్ చేస్తున్నా సో ఆడియో వీడియో ఎలా ఉందో ఒకసారి మీరు ఈ వీడియో చూసిన తర్వాత కమెంట్స్ చేయండి నాకైతే కొంచెం డిఫరెంట్ అనిపిస్తుంది ఆస్మా యాక్షన్తో చేసిన వీడియో కంటే కొంచెం డిఫరెంట్ అనిపిస్తుంది ఎందుకంటే వైడే ఉంది జూమ్ కూడా చేయొచ్చు క్లారిటీ అయితే బాగానే ఉంది క్లారిటీ సెక్షన్ అసలు యాక్చువల్లీ నేను దీన్ని ఫుల్ హెచ్డి మీద రికార్డ్ చేస్తున్నా 4K ఏసీ ఏమైతుంది అంటే క్రాప్ ఫ్యాక్టర్ అప్లై అయిపోయి మొత్తం జూమ్ ఎక్కువైపోతుంది సరే అన్న మరి లాజికల్ గా చెప్పాడు ఏమైతుంది అంటే 4K పెడితే మనం మేము కట్ అవుతాం మొత్తం వస్తాం సింపుల్ గా చెప్పాలని స్టెబిలైజేషన్ మంచిగానే ఉంది అని అనుకుంటున్నా ఎందుకంటే బాడీ ఇన్ బాడీ స్టెబిలైజేషన్ లేదు దీంట్లో మేము కూడా తాగలేదు కాబట్టి స్టేబుల్ గా కరెక్ట్ సో మేము ఇప్పుడు మేయర్ చెప్పినట్టు సోమశీల ప్లేస్ కి వెళ్తున్నాము ఇది వచ్చేసి మనకు మహబూబ్ నగర్ నుంచి ఒక 2 hours డ్రైవ్ అన్నమాట సో మేము యాక్చువల్లీ అయితే చంద్రంపల్లి డ్యామ్ అది చంద్రంపల్లి డ్యామ్ అండ్ చిత్రకూట్ వాటర్ ఫాల్స్ చంద్రంపల్లి డ్యామ్ అండ్ చించోలి వైల్డ్ లైఫ్ శాంక్చురీ వెళ్దాం అనుకున్నాము బట్ ఐ థింక్ అక్కడ వేరే ప్లేసెస్ ఏం లేవు చూడడానికి గైస్ మీరు ఏమైనా ప్లేసెస్ ఉంటే ప్లీజ్ సజెస్ట్ చేయండి ఎందుకంటే మేము ఇంతకెదికి గూగుల్ ఏం దొరుకుతలేము ప్లేసెస్ నియర్ బై మీరు ఏమైనా ఉంటే సజెస్ట్ చేయండి పక్క విజిట్ చేస్తాం ఇది అయితే కరెక్టే మన అన్ఎక్స్ప్లోర్డ్ ప్లేసెస్ ఉంటే హైదరాబాద్ ప్లేసెస్ అయినా మొత్తం ఇంట్లో నుంచి బుక్ చేసుకున్నాం అన్నమాట సో కోవిడ్ సిచ్యువేషన్ లో బయట తినడం కరెక్ట్ కాదు సో మేము ఎక్కడికి వెళ్ళి ఏం చేస్తున్నాం అంటే రైస్ చికెన్ మేమే వండుకొని తీసుకొని వెళ్తున్నాము పైసలు మిగులుతాయి అట్ ద సేమ్ టైం ఏంటంటే సేఫ్టీ కూడా ఉంటుంది బయట ఇలా చికెన్ తీసుకొచ్చేయడం మేము ఇప్పుడే అమంగల్ ప్లేస్ దాటినాం అన్నమాట అమంగల్ దాటినాం సో అమంగల్ ప్లేస్ అయితే దాటినాము సో వర్షం ఒక రేంజ్ లో ఉంది చూపెడతా అక్కడ మన కోసం మెహర్ మంచి చికెన్ తీసుకొని వచ్చిండు అన్నమాట ఇక్కడ చూడండి ఓ నైస్ ఇది తీసుకొచ్చి ట్రై చేద్దాం ఎట్లా చూద్దాం ఆకలి కూడా ఇస్తుంది సూపర్ బాగుందా నిమ్మకాయ వేడితోటి కూడా మేర్ తెచ్చిన చికెన్ తిన్నాము కిరాకుంది స్టార్టర్ స్టార్టర్స్ మెయిన్ కోర్స్ స్టార్టర్స్ అన్ని పట్టుకొని తీసుకొచ్చిండు అసలు టేస్ట్ అయితే కిరాకుంది రాత్రి కూడా మళ్ళీ ట్రై చేయాలి థ్యాంక్ యూ మేర్ తీసుకొచ్చినందుకు సో ఇవాళ సాటర్డే కదా ఓకే తినవన్న ఇవాళ తిన్నా కదా ఇప్పుడే మస్తుండే లెగ్ పీస్ మంచిగా ఇంకా ఇంకా రెండు వేసినారు లెగ్ మనోడు కూడా మంచిగా లాగిచ్చిండు సో బ్రేక్ కోసం ఆగినా మేడ చూసాం మొత్తం వెదర్ ఎట్లా మొత్తం పడుతుంది మొత్తం ఎలా అయితేనో సోమశీల వచ్చేసాం ఫైనల్గా మనకి ఎక్కువ వర్షాల వల్ల ఏమైందంటే ఒక్కసారి అటు తిప్పన్న క్యామ్ మొత్తం ములిగిపోయింది మీరు అక్కడ చూసుకుంటే ఎలక్ట్రిక్ పోల్ కూడా సగం పోల్ ములిగిపోయి ఉంది సో దాన్ని బట్టి మీరు వాటర్ డెప్త్ అనేది అంటుంటుందో కెన్ గెస్ ద డెప్త్ ఆఫ్ ద వాటర్ ఇన్ సైడ్ ది సో వ్యూ అయితే యాక్చువల్లీ సూపర్ ఉంది చూడొచ్చు మీరు మొత్తం ఇక్కడ కనిపిస్తుంది కదా మొత్తం మనకు రెండు మౌంటైన్స్ ఉన్నాయి ఇటొక మౌంటైన్ మధ్య ఫుల్ వాటర్ ఒకసారి జూమ్ చేసి చూపిస్తే చూడండి ఇది
మొత్తం మంచుతో కవర్ అయిపోయింది ఇటు, మొత్తం వైట్ కలర్ కనిపిస్తుంది ఇటు 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 వచ్చే ఈ పార్ట్ మొత్తం మొత్తం. వ్యూ అయితే సూపర్ ఉంది. సో ఇక్కడ కనిపిస్తున్న కాటేజెస్ మీకు, అక్కడ పోయి మనం డ్రోన్ షాట్ తీయాలి. ఇప్పుడు ఫ్యామిలీతో రావాలి, ఒక ఫ్యామిలీ టైమ్ స్పిరిచువల్గా స్పెండ్ చేయాలి అంటే ఈ ప్లేస్ కరెక్టే. ఎందుకంటే ఇక్కడ గుడ్లు బాగున్నాయి. ఇంకా ఫ్యామిలీతో మీరు కొంచెం అట్లా అని మీరు అటు లోపల కూడా వెళ్ళచ్చు, బోట్ రైడ్స్ అవన్నీ ఉన్నాయి. సో ప్రాబ్లీ ఒక రోజు, వన్ డే ఇస్ గుడ్, ఒక రోజు స్టేకి వచ్చి మంచిగా ఎంజాయ్ చేసుకొని పోవచ్చు. అండ్ ఇక్కడ స్టే కూడా ఏదో థర్డ్ పార్టీ కానీ ఎవరు కానీ కాదు, ఓన్లీ తెలంగాణ టూరిజం వాళ్ళు ఆఫర్ చేసిన హరిత రిసార్ట్స్లోనే ఉన్నాయి. సో సేఫ్ ప్లేసెస్, యూ కెన్ కమ్ అండ్ స్టే. సో మెహర్ ఇంకా విజయ్ చెప్పినట్టయితే ఒక వీకెండ్ కోసం అయితే మనము వచ్చి స్టే చేయొచ్చు ఇక్కడ. వ్యూ అయితే అవసరం ఉంది. అండ్ మోస్ట్లీ నాకు తెలిసి ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కాబట్టి వాటర్ కూడా ఫుల్ మనకు నిండిపోయినాయి అన్నమాట. సో ఇక్కడ నుంచి మీరు ఒకవేళ శ్రీశైలం విజిట్ చేయాలనుకుంటే విజిట్ చేయొచ్చు. ఇక్కడ నుంచి ఒక 4 అవర్స్ డ్రైవ్ ఉంది. సో సోమశీల ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది గైస్ ఫైనలీ.
సో అండ్ యాక్చువల్లీ మేము శ్రీశైలం కూడా వెళ్దాం అనుకున్నాం, కానీ ప్రాబ్లమ్ ఏంటంటే వర్షం పడుతుంది అని, ఇంకోటి ఏంటంటే 5 అవర్స్ జర్నీ ఇక్కడ నుంచి మళ్ళీ మేము ఇంటికి కూడా వెళ్ళిపోవాలి కాబట్టి టైం లేదు మా దగ్గర. సోమశిల ట్రిప్ మాత్రం మంచిగా ఎంజాయ్ చేసినాము, మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయినాము కాబట్టి మాకు అడ్వాంటేజ్ అయిపోయింది అది వచ్చి. వెదర్ కూడా సూపర్ ఉండే యాక్చువల్లీ. సో ఇది 1 డే ట్రిప్ లాగా ప్లాన్ చేసుకుని రావచ్చు, ఎస్పెషల్లీ ఇప్పుడు వెదర్ వర్షం పడుతుంది అండ్ వెదర్ కూడా మస్తుంది కాబట్టి మనకు ఏం ప్రాబ్లం లేదు. అండ్ ఇక్కడ చూడొచ్చు మీరు కాటేజెస్ కూడా ఉన్నాయి, ఒకవేళ మీరు స్టే చేస్తా అనుకుంటే మాత్రము వచ్చి స్టే చేయొచ్చు ఇక్కడ. సో హరిత రిసార్ట్, అవి హరిత, సో హరిత రిసార్ట్స్ అండ్ అవి. సో మంచిగానే ఉంటాయి. ఇంకేంది నెక్స్ట్, ఏంది మనం సబ్స్క్రైబ్ ఉంటాయి. ఓకే రైట్, మీకు మా కంటెంట్ నచ్చినట్టయితే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, విజయ్ గంట గంట కొట్టండి. యా అండ్ షేర్ చేయడం మర్చిపోకండి. ఎస్ ప్లీజ్ షేర్. సో బై గైస్.